వైఎస్ఆర్ ఆసరా పథకం పొదుపు మహిళలకు బాధ్యతగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని శుక్రవారం స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాదిగ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కొమ్మూరి కనకారావు జిల్లా కలెక్టర్తో కలిసి లబ్ధిదారులైన పొదుపు మహిళలకు రుణమాఫీ చెక్కులను అందజేశారు. బ్యాంకుల నుండి రుణం పొంది వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న మహిళలను ఆదుకోవడానికి ఈ పథకం దోహదపడుతుందని మంత్రి చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ నెల నుండి డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం నగదు విడుదల చేసిందన్నారు. మా ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళల అభ్యున్నతి కోసం సున్నా వడ్డీ నగదు, వైఎస్ఆర్ చేయుత వంటి పలు పథకాలను అమలు చేయడం అభినందనీయమన్నారు. పార్టీలు కుల మత భేదాలు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాయన్నారు. నేను ఎమ్మెల్యేను, మంత్రిని కావడానికి వైఎస్ఆర్ కుటుంబం చలవేనని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని జీవితకాలం మర్చిపోలేనని కృతజ్ఞత కలిగి ఉంటానని ఆయన చెప్పారు. ఒంగోలు నగరంలో 24,000 మంది పేదలకు ఇంటి నివేశన స్థలాలు ఖచ్చితంగా పంపిణీ చేసి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు. పారదర్శకంగా అర్హులను ఎంపిక చేశామని, లబ్ధిదారులందరికీ ఇంటి నివేశన స్థలాలు పంపిణీ చేస్తామని తెలియజేశారు. బాబు ఒకటి ఎక్కడ దీనిని రుణాలు ఇచ్చారన్నా, మీరు వచ్చాక మాకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తున్నారన్నా, కానీ మీరు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి పోటీ పడి ఆర్థికంగా పేదవాళ్ళకి సహాయపడుతున్నాయన్నా అన్నా, ఈ వైఎస్ఆర్ ఆసరా అనేది 25,000 కోట్లన్న పథకాలన్నింటిలో పెద్ద పథకం అన్నా ఇది. ఈ పథకానికి ఒక్కొక్క గ్రూప్ కన్నా 5 లక్షలు, 7 లక్షలు, 9 లక్షలు అన్నా 4 లక్షలు నా సంఘానికి అయితే నేను ఎన్నికల ముందే ఒక నెల ముందే తీసుకున్నానన్నా, కనకదుర్గ గ్రూప్ అన్నది 7 లక్షలు తీసుకున్నానన్నా, ఆ సంఘంలోనే నేనున్నానన్నా, మా అత్తగారిందన్నా, మా ఆడవాడుచు కూడా ఉందన్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మేము తిరిగేటప్పుడు చాలామందికి చెప్పాం, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డాక్టర్ రుణమాఫీ చేస్తారు, మీరు ఉంటే కట్టుకోవద్దు, తొందరగా మీరు లోన్లు కూడా తీసుకోండి అని చెప్పి కూడా చాలామందికి చెప్పడం జరిగింది. కొంతమంది నిజమేనని నమ్మారు, కొంతమంది నమ్మల. చంద్రమోహన్ రెడ్డి అంటే చెప్పాడు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతనే ఉంటాడు అనుకున్నాను. కొంతమంది నమ్ముకుని కూడా కట్టేసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు లాగా కాదు, నేను రాజశేఖర్ గారి కుటుంబం, ఒక మాట మీద నిలబడే కుటుంబం అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు కూడా సభలో చేసుకున్నాను. ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు ద్వాక్రా మహిళలందరూ కూడా ఆ రోజు 2019 మే అనుకుంటున్నారు, ఏప్రిల్ లోపల తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏదైతే రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ చేసేదానికి 4 విడతలుగా జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన విషయం మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు పక్క చెల్లెలకు ఈ యొక్క ఆసరా పథకాన్ని ఈ 4 సంవత్సరాలు మీకు చెల్లిస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకి 0 రుణాలు మాఫీ కూడా ఈ మధ్యనే మనం కూడా మీటింగ్ పెట్టుబడి చేయడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు, ఎన్నో రకాలుగా, అంతేకాకుండా ఆయన ప్రతి విషయంలో కూడా మా క్యాబినెట్ మీటింగ్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వండి, మహిళలకు ఎక్కువ ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి భాగంగా మరి ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేరు మీద పెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాంట్లో భాగంగా మనం ఒంగోలు పట్టణంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా, నవరత్నాల్లో భాగంగా ఈరోజు ఆసరా కార్యక్రమం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట ఇస్తే ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా పోతాను, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా దాన్ని ఎదురొడ్డి ఆ మాట నిలబెట్టుకుంటాను అనే ఒక విషయానికి ఈరోజు ఇదొక వేదికగా ఈ యొక్క ఆసరా కార్యక్రమం సాక్ష్యంగా నిలబడుతుంది సంగతి మనందరం ఈరోజు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంత పెద్ద మొత్తం ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అని చెప్పి మనం లోపించుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వాలు డ్వాక్రా
గ్రూపులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో 2014 వాగ్దానం ఉంది ఎన్నో చెప్పారు. 2014 ఎన్నికలు గెలిచిన తర్వాత వచ్చి మరి డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ చేశారని చెప్పి సంఘటన కార్యక్రమంగా రూపొందించి 4 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో పెట్టడానికి నిర్ణయించారు. ఆ క్రమంలో ప్రకాశం జిల్లాలో 57,696 సంఘాల్లో 5,65,088 మంది సభ్యులు ఈ 4 సంవత్సరాల్లో 18,33,32,00,000 రూపాయలు తీసుకోబోతున్నారు. మొదటి విడతగా ఈ సంవత్సరం 450,09,000 రూపాయలు ఇప్పుడు ఇందాక మీ అందరి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇవే కాకుండా వ్యవసాయ రంగం ఇంకా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరూ చూస్తున్నారు. ముఖ్యంగా కుటుంబాల్లో మహిళల చేతికి ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధిని మనం ఇచ్చినప్పుడు అది సక్రమంగా సద్వినియోగమై ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది, వాళ్ళందరూ కూడా మంచిగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతో